లవలస మండలం రామచంద్రాపురం శైలాడ గ్రామాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం రామచంద్రాపురంలో సుమారు 17.50 లక్షల నిధులతో వైఎస్ ఆరోగ్య కేంద్రం 21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రం అనంతరం శైలాడ గ్రామంలో 21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన చేశారు. రామచంద్రాపురం గ్రామంలో గ్రామ సచివాలయ పనులను పరిశీలించారు. ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేత తిరుపురపాయి నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 3,563 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన ఇచ్చాపురం వరకు ఉంటారు. ఆ సమయంలో అనేక మంది ప్రజా సంఘాలు, ప్రజలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలలో ఇవాళ ఆయన్ని కలిసి వారి సమస్యలు చెప్పుకోవటం జరిగింది. చాలా రైతుల గురించి, మహిళల గురించి, విద్యార్థుల గురించి, యువకుల గురించి, అక్క చెల్లెల కోసం, నిరుద్యోగులు, నాకు అన్ని వర్గాలు కలిశారు. మీరు అడ్డంగా ఉంటే వాళ్ళకి కనిపించడం లేదా? అలా కాదు, పంట పండించిన పంటకి రైతుగా భరోసా కేంద్రం తెస్తే అధికారులు గ్రేడింగ్ చేస్తున్నారు. మంచి ఉల్లి నెంబర్ 1 క్వాలిటీ ఉల్లి, నెంబర్ 2 B క్వాలిటీ, C క్వాలిటీ అనేటువంటి చేసి దాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నారు.